అనేక రకమైన రాజకీయ ఉపన్యాసాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా కామెడీగా చెప్పారు. నాకు నిజంగా నవ్వు వచ్చింది. మొన్న ఇది ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన ఒక మాట చెప్పాడు, వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటుని చీలకుండా నేను కాపలాగాస్తాను. శభాష్, దాన్ని చూసి అంటే మాకు భయం వేస్తుందంట, మేము భయపడిపోతున్నామంట. నాకు అర్థం కాల, నిన్ను చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి, చంద్రబాబును చూసి భయపడాల్సిన అవసరం మాకేంటి? నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు, అధికారంలోకి రాలేదు, సరే, ఎన్ని వచ్చినా నీకు ఒకటి వచ్చింది, నువ్వు ఓడిపోయావు. ఒక చోట కాదే, రెండు చోట్ల ఓడిపోయావు. నిన్ను చూసి మేము భయపడాలా? భయపడాల్సిన అవసరం ఉన్నదా? ఒక్క చేత్తో, ఒంటి చేత్తో 151 సీట్లు గెలుచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను చూసి భయపడాల్సిన అవసరం ఏంటి? నీ అంతా నువ్వేదో పిట్టలదొరలాగా నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి భయపడుతున్నారు, నన్ను చూసి భయపడుతున్నారంటే నువ్వు కాదు, నువ్వు, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకోటి ఇంకోటి అన్ని కట్టగట్టుకు రండి. భయపడే ప్రశ్నే లేదు, భయపడవలసిన అవసరమే లేదు. ఈ విషయాన్ని మీరు మిస్ అవుతున్నట్టున్నారు, మీరు మర్చిపోతున్నట్టున్నారు, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటుని చీల్చుకోకుండా నేను ప్రయత్నం చేస్తున్నాను, దానికి మేము భయపడుతున్నామనే మాట ఒకటంటే, మళ్ళీ ఆయన ఇంకో మాట అన్నాడు, మన పార్టీ నాయకుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజమే, కనిపెట్టావే, మీ పార్టీ వాళ్ళకే ఇష్టం లేదయ్యా నువ్వు తెలుగుదేశంతో కలవడానికి. వాళ్ళకి చెప్పుకో, నువ్వు తీసుకెళ్లి ఎప్పుడో తెలుగుదేశానికి లంకేసేస్తావనేటువంటి భయంతో మీ పార్టీ నాయకులు కేడరు ఉన్నారనే విషయాన్ని నువ్వు గమనించావు, అర్థం చేసుకో. అంతే తప్ప నువ్వు భయపడాలి, నీ కేడర్ను చూసి నువ్వు భయపడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో రాబోతున్నది. ఎందుకంటే నీ పార్టీ ఆవిర్భావం ఏంటి? నీ పార్టీ ఎలా ఆవిర్భవించింది? నీ పార్టీ ఆవిర్భవించింది ప్రజల పల్లకి మొయ్యటానికి కాదు, ఎవడ పల్లకీరో మొయ్యటానికి నువ్వు ఆవిర్భవించావు. జనసేన ఆవిర్భవించింది, ఎవడ పల్లకీరో మొయ్యటానికి జనసేన ఆవిర్భవించింది అని నేనంటే, పాపం జనసేన నాయకులకి, అమాయకులకి, జనసేన కార్యకర్తలకి పాపం బాధేస్తుంది. మీరు ఒకసారి ఆలోచించినాయా, జనసేన నాయకులారా, జనసేన కార్యకర్తలారా, 2014లో మీ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి మీ పార్టీ నడక ఏమిటయ్యా, ఏమి నడుస్తుందయ్యా? 2014లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు పోటీ చేశారు. ఏమిటి మీ రాజకీయ పాత్ర? చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేశారు. ఫలితం ఏంటి? ఒక్క సీటు కూడా మీరు తీసుకోలేదు, పోటీ చేశారు. ఫలితం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ప్రజల్ని పీడించాడు, అప్పుడు మీరు మాట్లాడలేదు. నెంబర్ వన్. రెండోది, 2019లో చంద్రబాబు నాయుడు గారితో కలవలేదు. ఎందుకు కలవలేదు? తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటును చీలకుండా కాపాడటానికి పల్లకీ మోసే కార్యక్రమం చేశారు, అవునా కాదా? మళ్ళీ తెలుగుదేశం ఓటు చీలిపోతే, తెలుగుదేశం ఓడిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే బాగోదు, మాకు ఇష్టం లేదు అని తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై చివరిలో పత్రికాధిపతులు మీతో బేరసారాలు చేస్తే సపరేట్గా పోటీ చేశారు. ఏమిటి ఫలితం? ఫలితం ఏంటి? మీరు గెలవలేదు, గెలిచిన వాడు ఒక్కడు ఉండలేదు, చంద్రబాబు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఇది ఫలితం. ఇప్పుడేంటి మీరు, ఇప్పుడు మీ వ్యూహం ఏంటి? మీరు తెలుగుదేశానికి అనుకూలంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఉన్న ఓటుని చీలకోకుండా జాగ్రత్త చేసేటటువంటి కార్యక్రమం పోయినసారి ఎందుకు చేయలే? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన మీద ప్రేమ, ఆయన మీద లవ్వా, ఆయనకి మీకు ఏంటి సంబంధం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటుని చీలకోకుండా పట్టుకొచ్చి ఒకే చోట పెట్టి ఎవరిని అధికారంలో తీసుకొద్దాం అనుకుంటున్నారు? నువ్వు రావాలనుకుంటున్నావా? చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నావా? చెప్పు నీ కార్యకర్తలకి, చెప్పు నీ జన సైనికులకి. చొక్కాలు దింపుకొని ఇంట్లో డబ్బులు తీసుకొని, పాప ఇంట్లో డబ్బులు తెచ్చుకొని
ఆయిల్ కొట్టించుకుని స్కూటర్ల మీద గిరా 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 తిరిగేటటువంటి జనసైలి గురించి చెప్పు. ఎవరి పల్లకి మొయ్యాలి? నీ పల్లకి మొయ్యాలా? ప్రజల పల్లకి మొయ్యాలా? లేక చంద్రబాబు పల్లకి మొయ్యాలా? లేకపోతే అదెవరు లోకేష్ బాబు పల్లకి మొయ్యాలా? ఎవరి పల్లకి మొయ్యడానికి వీళ్ళందరూ కష్టపడాలో చెప్పయ్యా, నాకు అర్థం కాలేదు. ఓటు చీలుకోకుండా జాగ్రత్త చేస్తాడు, పోయినసారి ఓటు చీలుస్తాడు, అంతకుముందేమో కలిసి పోటీ చేస్తాడు. ఏమిటి నీ విధానం? ఏమిటి నీ పాలసీ? మనం చెప్తున్నాడు నిన్నే, పాలసీ నాకు వదిలేయండి, మీరు పనిచేయండి. ఆయనకు వదిలేయండి ఆ పాలసీ. కార్యకర్తలందరూ కూడా ఆయన చంద్రబాబుతో కలిసి మాట్లాడుకుంటాడు. ఇప్పుడు కాపలాదారుని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా మనోహర్ ఆయన కాపలాదారుని పెట్టి పక్కనే కూర్చుంటాడు, ఎప్పటికప్పుడు సమాచారం అక్కడ ఇస్తాడు. ఇలాంటి డీల్స్ అన్నీ జరుగుతూ ఉంటే ఎవరికి తెలియదు మీరు మాట్లాడే మాటలు ఇవాళ రైతు భరోసానో జనసేన భరోసానో మీరు తిరిగినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కసారి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఈ మూడు స్టెప్స్ 2014, 2019, 2024 ఏమి జరగబోతుంది, ఏమి సూచించబోతున్నాడో ఒక్కసారి బుర్రబెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతున్నాయా? ఎవడి పల్లకీనో మొయ్యటానికి పుట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ తప్ప మీ మీద మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి రాజకీయ పార్టీ కాదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని కాస్త గమనిస్తే మంచిది, గమనించకపోతే గంగలో దూకండి. మాకేం అభ్యంతరం లేదు. మరొక్కసారి చెప్తున్నా, చెప్పాడు మొన్న నిన్నే, 2024 వైసీపీ అధికారంలోకి రాదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాదు. ఈయన రాదు అన్నంటే వచ్చిందని అర్థం. ఎందుకంటే 2014 ఏం చెప్పాడు ఒకసారి చూడండి యూట్యూబ్లో కొట్టి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. తీసుకున్నావా? నువ్వు కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే. 2014 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పావు, వచ్చాడు. ఇవాళ అధికారంలోకి రాడు అని చెప్తున్నావు, వచ్చాడు, వస్తాడు. నేను మనవి చేస్తున్నా, ఇది సత్యం. మళ్ళా 2024 జరిగే ఎన్నికల్లో 2 అటు ఇటు కావచ్చు, మళ్ళా తిరిగి రాజ్యాధికారం దక్కేది జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది సత్యం. ఎంత సత్యం అంటే నువ్వు మా ఇంటికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించావే, అంత సత్యం ఇది. గుర్తుపెట్టుకునే వాళ్ళు రాసుకోమని చెప్తున్నా. మళ్ళా 2024 మళ్ళా చూద్దాం, మళ్ళా తిరిగి వచ్చేది కారణం ఒక్కటే, చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని కాదని నీబోటి ప్యాకేజీ వాళ్ళకి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి ఉండదనే విషయాన్ని గమనించండి. మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు. ఒకరి పల్లకి మోసేటటువంటి నాయకులుగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితికి దయచేసి తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మాత్రం కర్మ ఎవడేం చేయలేడని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.